అరవేర్ల పరిపాలనలో కాంగ్రెస్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని గులాబీ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ నారత సులక్ష్మణ్ రావు అన్నారు. మంగళవారం అంతర్గం ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందనే గెలిపించాలని అన్నారు. తెలంగాణ రాకముందు ఎండిన ఈ పంటలు, కరెంటు కోతలు కాలికి మోటార్లతో ఉందని అన్నారు. అయితే తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల విద్యుత్ రైతులకు పెట్టుబడి అందిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ రైతులకు కేవలం 3 గంటలు విద్యుత్ ఇస్తామని చెప్తున్నారని, అలాంటి వారికి ఓటు వేసి మోసపోతుందని అన్నారు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని, కారు కుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇలా ఒక ఎకరము భూమి పారడానికి 1 గంట కరెంటు చాలు, 3 ఎకరాల భూమి పారడానికి 3 గంటల కరెంటు సరిపోతుంది. తెలంగాణ లోపల 95% మంది రైతులు, 3 ఎకరాల లోపల ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులే ఉన్నారు. వీళ్ళందరికీ 3 గంటల కరెంటు ఇస్తే బ్రహ్మాండంగా సరిపోతుంది. 24 గంటల కరెంటు ఇక్కడ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ 24 గంటల కరెంటు వాళ్లకు ఇస్తూ అనవసరంగా కరెంటును దుబారా చేసుకున్నారు. కరెంటు మీద అనవసరంగా వ్యయము ఖర్చు పెట్టి ప్రజల సొమ్మును ఇట్లా దుబారా చేస్తున్నాడు. అదే కాకుండా తెలంగాణ లోపల మరి ఈ 24 గంటల ఉచిత కరెంట్ అనేది అక్కడనే లేదు, 3 గంటలు సరిపోతుంది. ఇది కేసీఆర్ గారు 24 గంటల కరెంటు ఇచ్చే పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అని చెప్పి ఒకసారి అమెరికాలో ప్రెస్ తోటి మాట్లాడిండు. ఈ మధ్యన ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ప్రెస్ తోటి మాట్లాడిండు. అంటే ఏంటిది, వాళ్ళ వ్యవసాయం మీద ఉన్న అవగాహన ఏంటిది, కరెంటు మీద ఉన్న అవగాహన ఏంటిది అంటే ఇక్కడ కరెంటు 3 గంటలు సరిపోతుంది, అందరికి ఎక్కువ ఇచ్చేది లేదు. పార్టీని మీరు ఆదరించాలని కోరుతాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి సకల సంక్షోభాలకు కారణం. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాల వల్లనే దేశంలో వ్యవసాయం నా సర్వనాశనం అయింది. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర రాలేదు. స్వామినాథన్ కమిషన్ను వేసి దాన్ని కమిషన్ రిపోర్ట్ను అమలు చేయకపోవడం ద్వారా రైతు ఆత్మహత్యలు జరిగినాయి. కరెంటు కష్టాల వల్ల ఇవాళ కరెంటు రాకపోవడం వల్ల వందలాది మంది రైతులు చచ్చిపోయారు. బోర్లు ఎండిపోవడం వల్ల వేలాది మంది ఆత్మహత్యలకు బాగుపడ్డాడు. కనీసం పంట పెట్టిన పెట్టుబడి రాకపోవడం వల్ల వాళ్ళ బతుకు మనగడ సమస్య తయారై వాళ్ళ రైతు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్లకు రైతులను ఓటు అడిగే నైతిక హక్కే లేదు. ఇవాళ రైతుల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, రైతు బంధు ఇచ్చినటువంటి పార్టీ, ఇవాళ రైతులను బీమా ఇచ్చినటువంటి పార్టీ. ఇవాళ ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే 11 డేస్ కాకముందే వాళ్ళని ఆదుకున్నటువంటి పార్టీ. కరెంటు 24 గంటలు నిరంతరాయంగా సరఫరా చేసి ఇవాళ భూగర్భ జలాలను పెంచడానికి అవసరమైన ప్రాజెక్టులు కట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రైతు పక్షాన్ని నిలబడ్డ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకని మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని అడిగే నైతిక హక్కు ఇవాళ మాకే ఉన్నది. ఇవాళ కారు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి ఉన్నది. దక్షిణ భారతదేశంలో అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి అన్ని రకాల సంక్షేమ చర్యల్ని, అభివృద్ధి పనులు అమలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని కోరేటువంటి నైతిక హక్కు బాధ్యత ఇవాళ మాకే ఉన్నది. అందుకే విలేకరుల సమావేశంలో జడ్పీటీసీ అమలు నారాయణ, సర్పంచులు మేరుగా పోషం, తుంగపిండి సతీష్ కుమార్, అదేవిధంగా ధర్మాజీ కృష్ణ, మండల అధ్యక్షులు బానోతు తిరుపతి నాయక్, నాయకులు మాదాసు రామ్మూర్తి, శశి కుమార్, మధుకర్ రెడ్డి, కుర్రా నూకరాజు, సతీష్, తోడేటి శంకర్ గౌడ్, బంతే నాగభూషణం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.